ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యమని ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని బీజేపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈడిక రంగగౌడ్ అన్నారు. జనసంఘం వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకుని మండల పరిధిలోని పెరవలి మధ్యకేరలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రంగగౌడ్ మాట్లాడుతూ పర్యావరణ ప్రతికూలత వల్లనే గత కొన్ని సంవత్సరాల నుండి కరువు కరాల నృత్యం చేస్తుందని, దీంతో రైతులు కరువు కాటకాలలో కూరుకుపోయి అప్పుల ఊబిలో చిక్కుకున్నారన్నారు. రైతన్నలను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందన్నారు. రైతుల కోసం, పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంటే ఇక్కడ ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వం ఆ పథకాలు పేరు మార్చి తమ స్వలాభం కోసం నిధులను మళ్లిస్తున్నారని ఆరోపించారు. पर्यावरण परिरक्षण कोसम भारतीय जनता पार्टी कंकण कट्टुकोनी जनसंघ व्यवस्थापकुलु डाक्टर श्यामप्रसाद मुखर्जी गारी 68వ वर्धंती पुरस्करिंचुकोनी भारत देशंलो भारतीय जनता पार्टी तप्प मरे ए पार्टी कूडा देश अभिवृद्धि कोसम पेद प्रजल संक्षेमं कोसम ఆర్నిషలు కృషి చేయలేదన్న ఓ లక్ష్యాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలన్న సదుద్దేశంతో మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా మొక్కలు పెంపకం చేయడం జరుగుతుంది. మిత్రులారా, ఈరోజు కరోనా కట్టడిలో కూడా భారతదేశంలో అనేక కష్టాలు ఉన్నప్పటికీ కరోనాను అధిగమించేందుకు భరతమాత ముద్దుబిడ్డ భారత ప్రధానమంత్రి శ్రీ గౌరవనీయ నరేంద్ర మోడీ గారు నూతన సంస్కరణలు తీసుకొచ్చి మరి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా కరోనాకు వాక్సిన్ కనిపెట్టక ముందే భారతదేశంలో ఇక్కడున్న శాస్త్రవేత్తలు మరి కరోనా మందు కనిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి రాయితీ ఇస్తూ మరి వారి యొక్క అనుమతితో ఈ రోజు కరోనాకు వాక్సిన్ కనిపెట్టిన ఘనత భారతదేశానికి దక్కుతుందని చెప్పేసి తెలియజేస్తున్న మిత్రులారా, గత 5-6 సంవత్సరాల నుండి రాష్ట్రంలో కరువు కాటకాలతో ప్రజలు అల్లాడిపోతుంటే మరోపక్క కరువు కాటకాలతో కూడా అల్లాడిపోకుండా కరోనాను కూడా కట్టడి చేసేందుకు మన భారత ప్రధాని పేద ప్రజల కోసం ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరిగింది. మిత్రులారా, మరి ఈరోజు కరువు దరిచేరకూడదంటే ప్రకృతి ఎంతో అవసరం అని చెప్పేసి ప్రతి గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో మొక్కలను పెంచాలని చెప్పేసి కేంద్ర నాయకత్వం ఆదేశించడంతో ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల్లో కూడా మండల అధ్యక్షులతో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ ప్రతినిధులు, మరి గ్రామస్థాయి కార్యకర్తలు సైతం ఆయా గ్రామాల్లో నేడు మొక్కల పెంపకం చేయడం జరుగుతుంది. మిత్రులారా, మరి ఈరోజు మండల కేంద్రం మన మధ్యకేరలోని మరి చిప్పగిరి దారిలోనున్న అటు ఇటు వైపు మొక్కలు పెంచేందుకు మరి స్థానిక పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాసుల అధ్యక్షతన మొక్కలు నాటడం జరిగింది. మిత్రులారా, మరి ఈ మొక్కలను కాపాడడం కార్యకర్తకే కాదు ప్రజలందరికీ కూడా ఆ యొక్క మొక్కలను పెంచేందుకు కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈడిక రంగగౌడ్ భారతీయ జనతా పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పత్తికొండ. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు శంకర నగేష్, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు ఉప్పుర వీరప్ప తదితరులు, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొనడం జరిగింది. భారత్ మాత కీ జై.